ఏపీ తెలంగాణ నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ ను గుర్తించడంతో ఆంక్షలు విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. రెండు డోసుల టీకా లేదా కరోనా నెగిటివ్ ఉంటే 7 రోజుల హోం క్వారంటైన్ ఉండాలని, లేకపోతే 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలని పేర్కొంది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేజ్రీవాల్ సర్కారు ఆంక్షలు విధించింది. వేగంగా విస్తరిస్తూ తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్న కోవిడ్ వేరియంట్ తమ రాష్ట్రంలోకి రాకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. ఏపీ తెలంగాణ నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు 14 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి అని నిబంధనలు విధించారు సీఎం కేజ్రీవాల్. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్నా, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినా 7 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 ప్రకారం చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులందరికీ సమాచారం అందించాల్సిందిగా ఇరు ప్రభుత్వాలకు సూచించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు వారి వాహనాల నుంచి దిగకుండా చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తింపచేయాల్సిందిగా ఆయా భవన్ రెసిడెంట్ కమిషనర్లకు సమాచారం ఇచ్చింది ఢిల్లీ సర్కార్. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీని ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాకు కొరత లేకుండా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాయి. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ఆసుపత్రుల్లో ఖాళీలు లేక హోమ్ ఐసోలేషన్ లో వేలాది మంది కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఆక్సిజన్ అవసరమైన వారికి నేరుగా ఆక్సిజన్ అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్ అవసరమైన బాధితులు వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ఆక్సిజన్ కోసం దరఖాస్తుతో పాటుగా ఆధార్ టెస్ట్ రిపోర్ట్ ను కూడా అటాచ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.